హాయ్ బ్రో. హాయ్ బాలకృష్ణ. నా పేరు చెంచినాడు అన్న, మా చందలూరు. ఇప్పుడే షో మార్నింగ్ నుంచి 6కి వచ్చాను. 6 నుంచి ఉండి 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 ఇప్పుడు దాకా షో చూసి లైఫ్లో ఫస్ట్ టైం చూడడం. బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ చూడడం ఎలా అనిపించింది అన్న మీకు? అసలు నా ఫేవరెట్ హీరోస్ అన్న, ఇద్దరు నా ఫేవరెట్ హీరోస్. వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద అది అన్స్టాపబుల్ విత్ మా బాలయ్య బాబుతో అనేది చాలా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేను. ఓకే, ఎలా రన్ అయిందన్న షో? హాట్ టాపిక్స్ మీద వెళ్ళిందా లేదంటే కామెడీ వేలో వెళ్ళిందా? కామెడీ ఉంది, హాట్ టాపిక్ ఉంది. ఇప్పుడు గ్రామ ప్రజల గురించి ఆడ జరిగిన విషయాలు కానీ, ఆయన పొలిటికల్ ఎలా దెబ్బతిన్నారు, ఆయన మూడు పెళ్ళిళ్ళు అన్నీ చర్చించారన్న. అన్నీ వచ్చాయి, ఏ టు జెడ్ అన్నీ తెలుసుకుంటారు ప్రజలు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. మీరు లైవ్లో చూసారు కదన్న, ఎలా ఎలా రియాక్ట్ అయ్యాడన్న మూడు పెళ్ళిళ్ళ గురించి అడిగినప్పుడు పవన్ కళ్యాణ్? అది రియాక్ట్ అవ్వడం కాదన్న, ఎందుకో అలా అని బాలయ్య గారు క్వశ్చన్ ఇస్తే చెప్పారన్న అంతే. జస్ట్ సాయిధరం తేజ్ గారు వచ్చారంట కదా, అది హైలైట్ అనుకోవచ్చా షోకి? అంటే వచ్చారు, ఆయన యాక్సిడెంట్ జరిగింది కదా, సో ఎలా కంబ్యాక్ అయ్యారు అనేది జస్ట్ అడిగారు అంతే. దాని తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, మన మోషగ్ని గారు కూడా వచ్చారన్న ఫోటో కోసం, జస్ట్ ఫోటో కోసం అంతే, అందుకంటే ఏం లేదు. ఇంకా త్రివిక్రమ్ గారు రాలేదు కదా, అది ఎందుకు గురించి అలా రివీల్ చేశారు? వచ్చారు త్రివిక్రమ్? ఫోన్ వచ్చారు బట్ షోకి అయితే రాలేదు, ఫోన్ చేశారు. త్రివిక్రమ్కి కాల్ చేసి ఏం డిస్కస్ చేశారన్న కొంచెం చెప్తారా? ఏదన్నా మొత్తం చెప్పకుండా కొంచెం? లేదన్న, లేదు లేదు. తర్వాత అంటే రివీల్ చేయాలనుకుంటున్నారా? ఓకే అన్న, షోకి హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? లేదన్నా, మధ్యలో రామ్ చరణ్ గారు కూడా కాల్ చేశారు, బాలకృష్ణ గారు రామ్ చరణ్ కాల్ చేసి అదే ప్రభాస్ గారి గురించి ఆ రోజు లీక్ ఇచ్చింది, మీ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా ఇస్తామా అని డైరెక్ట్గా బాలకృష్ణ గారు ఫోన్ చేసి అడుగుతారు. అంత బాగా అది షో హైలైట్. షో హైలైట్ అంటే అన్నీ ఉన్నాయన్న, షో మొత్తం హైలైటే. అది కాంచీపురం వాళ్ళ విద్యుత్ ఇచ్చారు అన్స్టాపబుల్ విష్ మొత్తం ఫ్యామిలీ తీసుకొని, సో అంతా బాగానే ఉందన్న. ఓకే అన్న, ఒక మాటలో చెప్పండి, ఏదన్నా సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడా, బాధపడ్డా? ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఏం అవ్వలేదన్న, మొత్తం బాగానే ఎదుర్కొన్నాడు. థ్యాంక్ యూ అన్న, విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్ అండి. మీరు అన్స్టాపబుల్ షోకి వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ, ఎలా అనిపించింది మ్యామ్? బాగుందండి, చాలా బాగుంది. షో ఎలా రన్ అయింది? హాట్ టాపిక్స్ మీద రన్ అయిందా, కామెడీ వేలో ఎలా రన్ అయింది? అన్నీ మొత్తం ఆల్ అన్నీ ఉన్నాయి, కామెడీ ఉంది, పాలిటిక్స్, మొత్తం అన్నీ మాట్లాడారు. ఏదైనా సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ అయ్యారా? ఎమోషనల్ అంటే ఫస్ట్ మీరు ఎలా ఎంట్రన్స్ ఇచ్చారు రాజకీయాలకి ఏంటన్నప్పుడు మొత్తం ఫ్యాస్ట్ బ్యాక్ అంతా చెప్పి అప్పుడు ఎమోషనల్ అయ్యారు. కామెడీ ఉంది, సాయిధరం తేజ్ మొత్తం అందరూ వచ్చారు. రామ్ చరణ్ కాల్ చేశారు అంటే కదా అది హైలైట్ అనుకోవచ్చు షోకి? అనుకోవచ్చు, రామ్ చరణ్ బాగా మాట్లాడారు. దేని గురించి ఎలా మాట్లాడారు మ్యామ్ రామ్ చరణ్? అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చెప్పండి అంటే రామ్ చరణ్ చెప్పారు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన విశేషాలే అని చెప్పారు. మీకు ఎక్కువగా నచ్చిన సాటిస్ఫాక్షన్ అనిపించిన సీన్ ఏది మ్యామ్, గుర్తుంది ఏదైనా? సాయిధరం దేవ్ వచ్చినప్పుడు కొంచెం కామెడీగా ఉంది, అది బాగా అనిపించింది. లైవ్ లో వచ్చేసాడా లేదంటే షాటింగ్ నుంచి వెళ్ళి ఉన్నాడా? మధ్యలో గెస్ట్ వచ్చాడు. త్రివిక్రమ్ కాల్ చేశారంట కదా, దేని ఏ పర్పస్ మీద చెప్తారా? కామెడీ, జస్ట్ కామెడీ. ప్రీ మ్యారేజెస్ గురించి ఏమైనా క్లారిఫై ఇచ్చాడా పవన్ కళ్యాణ్? ఇచ్చారు కొంచెం. హాయ్ మ్యామ్. హాయ్. పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ చూశారు? బాగుందండి, కామెడీ ఉంది, డ్రామాస్ అన్ని బాగానే ఉన్నాయి, బాగా మాట్లాడారు. ఏ టాపిక్ మీద ఎక్కువ రన్ అయింది షో? ఎక్కువగా అంటే పొలిటికల్ మీద రన్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే టార్గెట్ చేశారు దాని గురించి ఎక్కువగా మాట్లాడారు, దాని గురించే ఎక్కువగా రన్నింగ్ ఉంది షో అంతా. ఎలా అనిపించింది మీరు లైవ్లో చూసారు, ఇద్దరు లెజెండ్స్ టాప్ యాక్టర్స్ కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం నేను ఇద్దరిని ఇలా స్టేజ్ మీద చూడటం, నేను ఎప్పుడూ చూడలేదు. అలాగే సాయిధరం దేశ్ గారిని కూడా చూశాను, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు టోటల్ సీన్, టోటల్ ఎపిసోడ్స్లో హైలైట్ అంటే ఏం చెప్తారు, మీకు నచ్చిన సీన్ ఏది అందులో? మీరు టోటల్ చూశారు కదా. నాకైతే సాయిధరం దేశ్ ఫేవరెట్స్, ఆయన వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది. ఓకే మ్యామ్, రామ్ చరణ్ కాల్ చేశారంట, ఏ టాపిక్ మీద, దేని గురించి వెళ్ళి రామ్ చరణ్ డిస్కస్ చేశారు? అంటే చిరంజీవి గారికి తెలియకుండా మీరు మీ బాబాయ్ ఏమైనా సిచ్యువేషన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా జరిగిందా సిచ్యువేషన్ గురించి అడిగారు. బాలకృష్ణ గారు అడిగారు? అడిగారు. అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు రామ్ చరణ్? చెప్పారండి, ఆయన సింగపూర్ వెళ్ళారంట, దాని గురించి చెప్పారు. ఇంకా షోలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? హైలైట్స్ అంటే బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు ఆయన యాంకరింగ్ అంతే. ఏదైనా టాపిక్స్లో ఎమోషనల్ అయ్యారా పవన్ కళ్యాణ్ గారు? ఎమోషనల్ అంటే వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు, వాళ్ళ ఫాదర్తో ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు ఫాదర్ గురించి మాట్లాడినారు. అవునండి. ఏ టాపిక్ వచ్చింది మ్యామ్ అప్పుడు ఫాదర్ అంటే? ఫాదర్ అంటే మీరు అంటే మీ ఇంట్లో ఎవరికి ఎక్కువగా భయపడతారంటే వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు, ఫాదర్ గురించి చెప్పినప్పుడు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షో లైవ్లో చూసారు కదా, ఎలా అనిపించింది అన్న? సూపర్గా ఉంది, నాకు బాగా చేసినారు ఇద్దరు. ఎక్కడి నుంచి వచ్చారన్న ఫస్ట్ మీరు? మా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చినాం. అంత లాంగ్ నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారన్న? బాలకృష్ణ కోసం. మా గురువు, మా దైవం అనుకో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే బలిపించి మాకు. మేము జనసేన పార్టీలో మాకు చాలా ఫుల్ కష్టపడుతున్నాము. మా ఇద్దరు ముగ్గురు ఐదు మంది ఉన్నాం అంతా టీం. మా టీం ఎలా రన్ అయిందన్న షో? ఆ టాపిక్స్ మీద రన్ అయిందా, పాలిటిక్సా లేదంటే ఎంటర్టైన్మెంట్? అంటే లేను, మళ్ళీ రెండో మధ్యాహ్నం కంటే పోయాను. సెకండ్ టాపిక్ చూసిన కానీ చెప్పండి, ఎలా రన్ అయింది మీరు చూసినప్పటి నుంచి? బాగా రన్ అయింది. అంటే రాజకీయం గురించి చెప్పినారు సరిగా వాయిస్ ఇప్పల్లా.